రైట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిల్లైను కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. 7 రోజుల పాటు కస్టడీని అంగీకరించింది. దీంతో ఈ నెల 13 వరకు రామచంద్ర పిల్లై ఈడీ కస్టడీలో ఉండనున్నారు. పిల్లైను బుచ్చిబాబును కలిపి విచారించాలని ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణ సందర్భంగా ఈడీ పలు కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. రామచంద్ర పిల్లై విచారణకు సహకరించడం లేదని ఆరోపించింది. అంతేకాదు స్కామ్లో ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా పిల్లై వ్యవహరించాడని కోర్టుకు వివరించింది. సౌత్ గ్రూప్ ఏర్పాటులో అరుణ్ రామచంద్ర పిల్లై కీలకంగా వ్యవహరించారు. పిల్లై ఖాతాల నుంచి భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇండో స్పిరిట్ కంపెనీలో పిల్లై భాగస్వామిగా వ్యవహరించారు. అంతేకాదు అభిషేక్ బోయినపల్లితో కలిసి రాబిన్ డిజిటల్ సంస్థ ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా అరుణ్ రామచంద్ర పిల్లైకు చెందిన 2.2 కోట్ల విలువైన భూమిని ఈడీ జప్తు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిల్లైను కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? చాలా కీలక పరిణామంగా చెప్పాలి రేఖ. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లైని సుదీర్ఘంగా విచారించిన తర్వాత నిన్న అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేస్తున్నట్టుగా ఈడీ ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే రౌతేజీ కోర్టులో ప్రవేశపెట్టింది. చాలా ఆసక్తికర వాదనలు కొనసాగాయి. ఇప్పటిదాకా అనేక మార్లు ఈడీ ప్రస్తావిస్తూ వచ్చింది. తాజాగా మరోసారి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కవిత పేరును మరోసారి ప్రస్తావించింది. కవిత ప్రతినిధిగా అరుణ్ రామచంద్ర పిల్లై వ్యవహరించాడు. కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించారు. సౌత్ గ్రూప్ కు అరుణ్ రామచంద్ర పిల్లై ప్రతినిధిగా ఉన్నాడంటూ వాదనలు వినిపించింది. ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉంది. ఇండో స్పిరిట్ నుంచి నేరుగా 36.5% వాటాను నేరుగా అరుణ్ రామచంద్ర పిల్లై పొందుతున్నాడు. దానిలో భాగంగా అతనికి 68 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. దీనిలో చాలా వరకు కిక్ బ్యాక్ రూపంలో ఇతరుల ఖాతాలకు మళ్లించారు. ఇంకా ఎవరెవరు దీనికి వెనకాల ఉన్నారు, ఎవరు ప్రతినిధిగా అరుణ్ రామచంద్ర పిల్లై వ్యవహరించాడు అనేది తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిల్లై తాను కవిత ప్రతినిధిగా వ్యవహరించారంటూ ఈడీ అధికారులు ఎదుట ఒప్పుకున్నాడని ఈడీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఆడిటర్ బుచ్చిబాబు విచారణలో కూడా అదే తేలిందన్నారు. ఇంకా పూర్తి వివరాలు సేకరించాలంటే అతని కస్టడీకి కావాలని కోరడంతో ఈడీ రౌసెవెన్యూ కోర్టు అరుణ్ రామచంద్ర పిల్లైను 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇస్తుంది. మరోపక్క ఇదే కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా 2 రోజుల పాటు తీహార్ జైల్లోనే ఈడీ అధికారులు విచారించనున్నారు. అరుణ్ రామచంద్ర పిల్లై ఇతరుల సౌత్ గ్రూప్ నుంచి మనీష్ సిసోడియా సన్నిహితులకు పెద్ద ఎత్తున నిధులు మళ్ళాయి అనేది ఈడీ చేస్తున్న ఆరోపణ. దానిలో భాగంగానే ఈ విచారణతో కూడా కొనసాగుతుంది. అరుణ్ రామచంద్ర పిల్లైని విచారిస్తే ఇంకా కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చారు. విచారించడానికి తమకు 7 రోజులు కస్టడీ ఇవ్వాలంటూ కోరడంతో కోర్టు అంగీకరించి 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. రేపటి నుంచి ఈడీ అరుణ్ రామచంద్ర పిల్లైని 7 రోజుల పాటు విచారించి తిరిగి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు రేఖ. థ్యాంక్ యూ పవన్ కుమార్.